రాష్ట్రంలో పర్యటిస్తూ అమ్మ ఏమైంది, అక్క ఏమైంది, చెల్లి ఏమైంది అని చెప్పి అడిగిన జగన్మోహన్ రెడ్డి, మూడున్నర సంవత్సరాల కాలంలో సామాన్య వ్యక్తులు వారికి కష్టం ఉంటే కలిసే అవకాశం లేని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మూడున్నర సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఆయన పాలన మనకేమిచ్చింది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పెట్రోల్ డీజిల్ ధరలు తీసుకోండి, ఈ దేశంలో 29 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాలు ధరలు తగ్గిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆయన క్యాబినెట్ లో ఉన్న మంత్రులు బల్ల గుర్తు చేస్తారు మేము ఒక్క రూపాయి కూడా తగ్గించమని చెప్పి. ఎవడబ్బా సొమ్మని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు మంత్రులైనా ఇది ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారం అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రేషన్ షాపు ఇంటింటికి రేషన్ ఇవ్వగానే రేషన్ అమ్ముకోవడం ఎక్కువైపోయింది. ఈ రేషన్ కూడా మన నియోజకవర్గంలో స్పెషాలిటీ ఏంటంటే నెలకి 5 లక్షలు. మరి నాకు తెలియదు మీ దగ్గర మీ దగ్గర ఎంత పండగ తెలియదు. నాకు తెలిసి ఏంటంటే బండి మీద వచ్చి మీ దగ్గర 7 రూపాయలకు 10 రూపాయలకు మీ దగ్గర కొని 10 రూపాయలకు బండి దగ్గర కొని మిల్లులకు 15 రూపాయలకు వేసి నెలవారీ మా ఊళ్ళో 5 నుంచి 6 లక్షలు ఎమ్మెల్యేలు వసూలు చేస్తున్నారు మన నియోజకవర్గంలో. అది మన నియోజకవర్గం అలాగే ఇందాక నేను చూసా కొంతమంది ఇళ్లు కట్టుకున్నారు. మన పాత రోజుల్లో సామర్థ్యం ఉంటది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని చెప్పి. ఇవాళ ఎవరన్నా పొరపాటున ఇల్లు మొదలు పెట్టారా? ఇసుకి ఇందాక మా రంగారావు గారు చెప్తున్నారు 10,000. మనం అధికారంలో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే ఇసుకు మీద చంద్రబాబు నాయుడు దోపిడీ అన్నాడు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజుల్లో 2,000కో 3,000కో దొరికే ఇసుక ఇవాళ 10,000 పొరపాటున మీకు ఎవరన్నా ట్రాక్టర్ ఉంది ఎవడెవడు తెలిసినాడు కనుక ట్రాక్టర్ తెచ్చుకుంటే ఎవడన్నా పోలీస్ దాడి ఆపితే మీకు చేతి చౌరు దొరికిపోద్ది. అలాగే సిమెంట్ స్టీలు ఆకాశానికి వెళ్తే పేదవాడు ఇల్లు ఎలా కట్టుకుంటారు? మళ్ళీ దీనికి ఈ మీద అక్కడక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి మెడ మీద కట్టి పెడతారు. ఏమని మీరు ఇల్లు కట్టకపోతే మీ పట్టా పోద్ది, ఏ మీ జేబులో డబ్బులు ఇస్తున్నారా, మీ ఆస్తులతో కొన్నారా, అవన్నీ మీరు 10 రూపాయలు 1,00,000 రూపాయలు ఉన్న స్థలాన్ని 10 లక్షలు చేసి ఇంటి స్థలాల సేకరణలో కూడా డబ్బులు సంపాదించుకొని పేదవాడు డబ్బులు లేకపోతే నేను ఇల్లు కట్టుకోలేనంటే నువ్వు కట్టుకోకపోతే పట్టా లాక్కుంటా. ఎవరికన్నా అడుగుతున్నా నీ డబ్బులతో కొన్నావా, నీ ఆస్తి అది ప్రజల డబ్బుది. బలవంతాన ప్రతి ఒక్కరిని మెడ మీద కట్టిబెట్టి ఇవాళ పాలన కొనసాగిస్తా ఉన్నారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన వేసిన రోడ్లు తప్పితే ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఒక్క రోడ్డన్నా ఈ గ్రామంలో వేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కానీ మనం ఈ ఊర్లో బండి ఎక్కితే 2 నిమిషాలకి తెనాల రోడ్డుకి వెళ్లే విధంగా వేసిన రోడ్డు మనమే. ఆ రోడ్డు మనం వేస్తే వాళ్ళు దేనికి ఉపయోగించుకున్నారా అంటే గ్రావెల్ తవ్వుకోవడానికి గ్రావెల్ తోలుకోవడానికి. ఊరు చుట్టూ కాదు, ఎందుకంటే ఇది వరకు గ్రామానికి రావాలంటే వస్తే వేజెండ మీద రావాలి, సరిపాడు మీద రావాలి. కానీ మనం సిఆర్డీఏ ద్వారా ఆ రోడ్డు వేయించితే ఈ గ్రామంలో ఇవాళ మీరు బండి ఎక్కితే 2 నిమిషాలు కెనాల్ రోడ్డు మీద ఉంటారు. ఇది ఎవరు మనం వేయించాం. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామానికి ఏం చేశారు? కానీ నిన్నగాక మొన్న ఆయన ముఖ్యమంత్రి అయినట్టు ముస్లిం మైనారిటీ వర్గాలకి పెళ్లి చేసుకుంటే మనం 50,000 దులారి పథకం ఇస్తే నేను ముఖ్యమంత్రి అయితే 1,00,000 ఇస్తానని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు. మన మంత్రులు ఉంటారు ఏది
రకరకాల మనం వాళ్ళు ఏ మంత్రులు అంటారంటే బూతుల మంత్రులు అనుకోండి ఏదైనా అనుకోండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పని ఒకే ఒక పని పెడతాం, కులానికి ఒకటి పెడతారు. పవన్ కళ్యాణ్ గారిని పెట్టాలంటే ఓ పేరు నాని ఇవాళ అడ్రస్ లేడు, మంత్రి పదవి ఇచ్చాడు, ఇంకా కొత్త కృష్ణుడు వస్తాడు ఆయన వెళ్ళిపోయి. అలాగే కమ్మాలలో కావాలంటే పొలాలు నాని, బీసీల్లో కావాలంటే ఆ చివరి ఎక్కడో సిదిరప్పల రాజు అవకావక మొదటిసారి మంత్రి అయ్యాడు, లేకపోతే ఇంకా వేణుగోపాల స్వామి, లేకపోతే ఈ పక్కన ఎస్సీస్ లో చూస్తే నారాయణ స్వామి. కులానికి ఒకటి పెట్టుకొని మనమే తిడతాం తప్పితే ఆ మంత్రులు ఆ కులానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ కులానికి గుండె మీద చేసుకుని నడి రోడ్లు నిలబడి చెప్తున్నానండి, మా కులానికి మా జాతికి మేము చేశామని చెప్పే ధైర్యం ఉందా ఒక్క మంత్రి కన్నా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చిన లక్షల వల్ల ఈ గ్రామాన్ని తీసుకున్నాం, ఇంక్లూడింగ్ మీ వైకాపా కార్యకర్తలతో సహా. ఒక్కడి జీవితం అన్నా మారిందో చెప్పండి, ఒక్కడి జీవితం అన్నా. మద్య నిషేధం అన్నాడు, దాని అడ్రస్సే లేదు. మహిళలకి పెన్షన్ అని చెప్పాడు, 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ళు లోపు వాళ్ళకి నేను పెన్షన్ ఇస్తానని చెప్పాడు. పెన్షన్ ఎత్తేసి చేయూత అని పెట్టాడు, అది మోసమే. రైతు ఎవరైనా ఆశతో బతుకుతాడు. మనకి వచ్చింది ఏంటంటే వ్యవసాయం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాతావరణం బాగున్నా లేకపోయినా పంట చేతికి వచ్చినా రాకపోయినా రేటు వచ్చినా రాకపోయినా ఒక ఆశతో బతికే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే రైతు. మరి ఇవాళ ఆ రైతుకు కావాల్సిన పెట్రోల్ డీజిల్ పెరిగింది, ఎరువుల గురించి చెప్పాల్సిన పని లేదు. చాలా ఊళ్ళల్లో ఎరువులు లేకపోతే రైతు భరోసా తెచ్చుకోవడం, బ్లాక్ లో అమ్ముకోవటం. సరే మొక్కజొన్నల కొనుగోలు పెట్టారు, జొన్నల కొనుగోలు అంటే వాళ్లే, దానిలో కూడా డబ్బులే కమిషన్లు. చివరికి బస్తాలు కూడా వదిలిపెట్టలా. ఎక్కడికి వెళ్ళి అంటే ఈ నియోజకవర్గంలో ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తాయి, మన నియోజకవర్గ శాసనసభ్యుడి దగ్గరికి. ఏ డబ్బులైనా అక్కడ చేరాల్సిందే. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అలాగే ఈ గ్రామంలో, ముఖ్యంగా ఈ గ్రామంలో మనం చెప్పాలి, ఎందుకంటే ఈ గ్రామానికి ప్రత్యేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పక్కన ఉన్న చెరువు దగ్గరకు వచ్చి అక్కడ కూర్చొని దూడిపాల నరేంద్ర గ్రామీణ దోపిడీ చేస్తారని చెప్పాడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 3.5 సంవత్సరాల కాలమైంది. 3.5 సంవత్సరాల కాలంలో నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో దూళ్లిపాల నరేంద్ర ఈ విధంగా చేశాడు అని చెప్పి ఇంకేం దొరకల, మా డైరీ దొరికిందంటే ఈ నియోజకవర్గంలో చేసిన పనులు గాని ఈ నియోజకవర్గంలో మనం ఇచ్చిన కార్యక్రమాలు గాని ఏమి ఎక్కడికెళ్ళినా కూడా ఒక్క అంగళం కూడా దొరకల. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? గ్రావెల్ దోపిడీ జరిగింది, అసలు ప్రపంచానికి దోపిడీ చూపెట్టడానికి ఇక్కడ తీసుకొచ్చారు నాయకులు, ఆ రోజున నాయకులు. కొంతమంది గ్రామ పెద్దలు ఉన్నారు, గ్రామం గ్రామాభివృద్ధి గురించి మాట్లాడిన పెద్దలు ఏమైపోయారు ఈ మధ్యన అంటున్నా, 3.5 సంవత్సరాల్లో ఆ గ్రామ పెద్దలు ఏమైపోయారు? నిలువు దోపిడీ గ్రామంలో జరుగుతా ఉంటే నోరెత్తి మాట్లాడలేని, ఆ రోజుల్లో ఏ చిన్నదున్నా మా మీద దుమ్మెత్తి మాట్లాడిన గ్రామ పెద్దలు, గ్రామాభ్యుదయ సంఘం పేరుతో ఆ రోజు మాట్లాడిన వ్యక్తులు ఎక్కడున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు గారు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, ధూళిపాల నరేంద్ర కుమార్ వేరే సోదరి కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన నేను ఈ ప్రభుత్వంలో ఈ పోలీసులో ఏది మమ్మల్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అధికారులు ఇవాళ డీజీలున్నా ఐజీలున్నా ఎడిషనల్ డీజీలు అయినా వాళ్ళందరూ ఏమీ ఆకాశం నుంచి ఊరిపడలేరు. వాళ్ళందరూ 25 సంవత్సరాల కాలంలో మన జిల్లాలో ఎస్పీలు చేశారు, మన జిల్లాల్లో ఐజీలు చేశారు. ప్రతి వాడి చరిత్ర ఏంటో కూడా మనకు తెలుసు. కాలచక్రం మారిన రోజు
అదే పోలీస్ అధికారుల్ని లోన్ ఎలా ఉంచాలో కూడా మాకు తెలుసు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, బీసీ బలహీన వర్గాలు ఇవాళ తల ఎత్తుకుని నిలబడుతున్నాయంటే దానికి కారణం ఒకే ఒక వ్యక్తి, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. ఎందుకంటే ఆయన చనిపోయి 25 సంవత్సరాలు దాటినా ఏ తెలుగువాడి గుండె తలుపు తట్టి నీ అభిమాన ఆరాధ్య దైవం ఎవరు అంటే చెప్పే ఒక్క పేరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. కృష్ణుడైనా ఆయనే, రాముడైనా ఆయనే, రావణాసురుడైనా ఆయనే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఎన్టీఆర్ పేరు తీసేస్తే ఎన్టీఆర్ తెరమరుగవుతాడని అనుకుంటున్నాడు. పేరు తీసేస్తే ఎక్కడ పాడు, ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నాడంటే మన గుండెల్లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఎక్కడున్నాడంటే ప్రతి వాడి గుండెల్లో ఉన్నాడు. మంచి వచ్చాడు ఒకటి గుర్తుంచుకోండి, ప్రజలని మెప్పించి పాలన చేసే ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అనేది గుర్తుంచుకోండి. బలహీన వర్గాలకి అధికారం ఇచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం అనేది గుర్తుంచుకోవాలి. మరి వాళ్ళు ఏం చెప్తాడు, ముస్లిం మైనార్టీలంట పిల్లలకు పెళ్లి చేస్తే ఆ పిల్ల 10వ తరగతి చదువుకోవాలంట. ఏంటి కారణం అంటే చదువును ప్రోత్సహిస్తారు. అంటే రాత్రికి రాత్రి ఆయన 10వ తరగతి చదువుకోమంటే చదివేస్తారా పిల్లలు? మరి జగన్మోహన్ రెడ్డి ఏం చదివాడో మనకు తెలీదు. ఆయన క్యాబినెట్ లో ఉన్న మంత్రులు, చదువుకునే మంత్రులు చాలా మంది ఉన్నారు, ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్యేలు అవడానికి చదువుతో పని లేదు, మంత్రులు అవడానికి చదువుతో పని లేదు, ముఖ్యమంత్రి అవడానికి చదువుతో పని లేదు. ఆయన ఇచ్చే పెళ్లి చేసుకునే 1 లక్ష రూపాయల మటుకు చదువు అర్హత ఉండాలి. కాబట్టి మీ అందరి యొక్క సహకారంతో ఈ ప్రభుత్వం మేము తిరుగుబాటు చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనకి అర్థం పలుకుదాం. రెండోది ఏంటంటే, ఇందాక మనాడు చెప్పారు ఇదివరకు ఎవరన్నా మన పొన్ను నియోజకవర్గం అంటే ఇవాళైనా నేను చెప్తా, మీకు ఎక్కడన్నా తెలిసిన వైకాపా ఎమ్మెల్యే ఉంటే వెళ్ళండి, ఎవరన్నా ధూళిపాడు నరేంద్ర కుమార్ కాన్స్టిట్యూన్సీ అని చెప్పండి, ఇక్కడ ఉంచుకొని చెప్తా నేను. మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూసుకోండి. అదే ఇవాళ ఒక తెలుగుదేశం ఎవరన్నా అగ్గిన వైకాపా ఎమ్మెల్యే మాతో సహచర్యం చేసిన ఏ వైకాపా ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం దాకా ఎక్కడికైనా వెళ్ళండి, వెళ్ళి ఇదిగోనండి మేము పొన్నూరు నియోజకవర్గం పలానా నాగేంద్ర గారు అంటే మీకు వాళ్ళు ఎలా మారతారనే చూసుకోండి. కానీ ఇవాళ మా నియోజకవర్గ ప్రతిష్ట ఏంటంటే రేషన్ లో కమిషను, గ్రావెల్ ఇది చెప్పే పని లేదు, మన ఎవరో చెప్తున్నారు ఎకరానికి ఎంత అనేది 20 లక్షలు మీరు చెప్తే నేను చెప్తాను. తర్వాత ఎవరన్నా పాపం ఎవరన్నా ఒక బెంచ్ వేసుకుంటే బెంచ్ వాళ్ళు మరి ఇక్కడ ఉన్నారా లేదో నాకు తెలియదు కానీ ఎకరానికి 5 లక్షలు ఇవ్వాలి. మా చేపలో లాంటి దానిలో ఎవరన్నా పొరపాటున గ్రామంలో ఇల్లు కట్టుకుంటే ఆఫీసర్లు వస్తారు 5000 ఇవ్వాలి. ప్రతి దానికి ఒక రేట్ ఉంది ఈ ప్రభుత్వంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే లేదా నెంబర్ చెబుతాడు ఏంటి 1194 అంట, అది నొక్కితే చాలంట అవినీతి గురించి మీరు చెప్తే అవినీతి లేని ప్రభుత్వాన్ని ఇస్తాడంట. అవినీతి లేని చోటు ఎక్కడ ఉందో ఆయన చెప్పాలి. కాబట్టి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం ఎన్టీఆర్ వారసులం, ఎన్టీఆర్ వారసులం. ప్రభుత్వాన్ని మన లక్ష్యం ఏంటంటే ఆ మహానుభావుడి యొక్క ఆశయాలను కొనసాగించడం, చంద్రబాబు గారిని మనం తిరిగి ముఖ్యమంత్రి చేస్తాం, అది మన లక్ష్యం. మనం ఎన్టీఆర్ స్ఫూర్తితో నడిచేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మనం చెప్పినట్టు ఏదన్నా అడిగితే చాలు నేను వస్తా ఉండు అన్నాడు. ఆయన వచ్చాడు, అయిపోయింది, పైన కూర్చున్నాడు, చెప్పిన అన్ని మర్చిపోయాడు. మీరు మేము అందరం చేయి కలుపుదాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలనకు అంతం పలుకుదాం, మళ్లీ మన అన్న కోరుకున్న రామన్న రాజ్యాన్ని మనం తీసుకుంటాం.